స్థలము లలో రక్షణ లేని మనుషులలు మారు మూల పల్లెలలో నడిపించు నా దేవా జరిగించు నీ సేవా చూపించు ప్రభువా పయనానికి ప్రభువా సదలలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో తున్నని వీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆయన భార్య ఆయన ఇంట్లో ఉండాల్సిన భార్య ఇప్పుడు ఆ ఇంట్లో లేదు. ఎవరి ఇంట్లో ఉంది? రాజు ఇంట్లో ఉంది, పరాయి వాడి ఇంట్లో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే సమస్య మీకు వచ్చిందేమో. ఈరోజు చాలా మంది భార్యలు బాధపడుతుంటారు, అయ్యా నా భర్త ఇంట్లో ఉండాల్సిన వాడు ఇంట్లో ఉండకున్నాడు, ఎవరి దగ్గరకో పోతాడు, వాళ్ళు ఇంట్లో ఉంటాడయ్యా అని చెప్పి బాధపడే భార్యలు ఉన్నారు. చాలా మంది భర్తలు కూడా బాధపడుతుంటారు, పెళ్లి చేసుకున్నాడనే మాట తప్ప ఆమె మంచిది కాదయ్యా, ఆమె బుద్ధి మంచిది కాదయ్యా, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అక్కడెక్కడనే తిరుగుతూ ఉంటారు తప్ప ఇంటిని పట్టించుకోదు, ఇంటి స్థితిగతులను పట్టించుకోదని బాధపడే భర్తలు ఉంటారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఉండాల్సిన కొడుకు నీ ఇంట్లో లేడేమో ఇప్పుడు, నీ ఇంట్లో ఉండాల్సిన కూతురు నీ ఇంట్లో లేదేమో ఇప్పుడు, నీ ఇంట్లో ఉండాల్సిన కోడలు ఇప్పుడు నీ ఇంట్లో లేదేమో, నీ ఇంట్లో ఉండాల్సిన ఒక వాహనం ఒక బైక్ ఉండాలి నీకు, అది లేదు ఇప్పుడు. నీ ఈరోజున నీ బాధకు కారణం, నీ భయానికి కారణం నీ ఇంట్లో ఉండాల్సిన ఒక వ్యక్తి ఇప్పుడు లేడు. నీ ఇంట్లో ఉండాల్సిన బైక్ కానీ, ఆటో కానీ, లారీ కానీ, నీ ఇంటికి సంబంధించిన పొలం కానీ, నీ ఇంటికి సంబంధించిన స్థలం కానీ, నీ ఇండ్లే కావచ్చు, అది ఇప్పుడు నీ స్వాధీనంలో లేదేమో. వేరే వాళ్ళు లాక్కున్నారేమో, బలవంతంగా తీసేసిస్తున్నారేమో. ఆయన భార్యను చూశారు కదా, ఇష్టంతో పంపించాడా? బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నీది అని అనుకున్న దాన్ని నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావేమో, నీ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావేమో, ఈరోజున నీ జీవితంలో ఏదైతే నువ్వు నష్టపోవడానికి అవతల వ్యక్తి కారణమో, నువ్వు గనక దేవుని నమ్ముకున్న దానివైతే, నమ్ముకున్న వానివైతే, నువ్వు గనక దేవునికి భయపడేటువంటి వ్యక్తివైతే, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వింటాడు. ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా, నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మల నువ్వయ్యా. ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా, నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మల నువ్వయ్యా. పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా, నశించు దానిని వెదకి రక్షించే భారము నువ్వయ్యా. పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా, నశించు దానిని వెదకి రక్షించే భారము నువ్వయ్యా. వీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో ఉన్నని వీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో.